ఏంటి పొగలు వస్తున్నాయండి? ఏ బరువు లాగినప్పుడు మనిషికే కాదు కారు కూడా ఆయాసం వస్తుంది. అయితే దాన్ని దాహం వేసిందేమో కాస్త నీళ్ళు పోయి. అలాగే డోర్ ఆర్డర్ చేశాడు ఏముందు చేస్తాంలే. ఎవరు? నెమ్మదిగా నడమ్మా గడుచుకోగలరా? సాలిడ్ కరిచిపోతుంది. గడిది కాలేజీ అంటే పిల్లకాయలు ఉండరు కదా, పెద్దకాయలు ఉన్నారండి. ఇది పిల్లకాయల కాలేజీ కాదు కాబట్టి. అచ్చా, ఈ మూడు మందిలో ప్రిన్సిపల్ ఎవరు? న్యాం కొంచెం సంసారిక్కడం. సంసారం చేస్తుందా? ఇదేంటి సగం తెలుగు సగం మలయాళంలో ఉంది. నేను తెలుగు, ఇదమ్మ మలయాళం కదా, అందుకని. నువ్వేంటి అంత పలసగా ఉన్నావు? లారీ అన్న మీద నుంచి వెళ్ళిపోయిందా? లారీ కాదు, కాలు స్లిప్ అయ్యి ఈ అమ్మ నా మీద పడింది. ఆవిడేది పోయింది. అది ఎలా జరిగింది? ఇది పుట్టింది కదా. అది మరి ఇంతకీ మీకేం కావాలి? ఇదేదో కొత్త కాలేజీ అట కదా, మరి కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఏంటంటే నేర్పుతారో తెలుసుకోవాలి కదా. చదువు పూర్తి అయ్యేటప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు అవసరాన్ని బట్టి అన్ని నేర్పుతాం. వంటలు రాకపోతే వంటలు నేర్పుతాం, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పుతాం. పెళ్ళంతో మొగుడు ఎలా ఉండాలో నేర్పుతాం, అలాగే మొగుడుతో పెళ్ళం ఎలా ఉండాలో కూడా నేర్పుతాం. అదే ఎవరు నేర్పుతారు? అదేదో తెలుసుకోవాలి కదా. అది నేను చెప్తాను, చెప్పండి. ఎవరెవరు ఏమేమి నేర్పుతారో చెప్పండి. సభకు నమస్కారం. ఇది సభ, నాకు ఒక్కరున్నా సభే. మైగిలా పైన మాట్లాడతావు కదా, మాట్లాడ. నా పేరు శంకరాభరణం. నేను ఈ కట్టు ఇలా నడువు కట్టారంటే నాట్యం చేస్తానన్నమాట. ఇది భుజం మీద వేశారంటే సంగీతం. సగమే టీ కాఫీ పెట్టడం నేర్తావా? సరస్సులే. నువ్వేది స్నానం చేసాక తుడుచుకోకుండా బట్టలు వేసుకుని వచ్చావా? కాదు, డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాను. పేరు సులేమాన్. స్విమ్మింగ్ జిమ్మింగ్ కోచ్. నేను చూస్తే నాకు డౌటే. ఏ టోపీ, నువ్వేటి ఇక్కడ? ఇవాళ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏ క్యాటరింగ్ సర్వీస్? నీది ఫోన్ నెంబర్ ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే మా కన్యాకుమారికి పెళ్లి భోజనాలు పెట్టాలి కదా, నిన్నే పిలుస్తానులే. నేను అన్ని దేశాల వంటలు చేయను, చేయంతాను. నేను ఒక్క బీరకాయ తరిగితే 100 బీరకాయలు తరిగినట్టే. నువ్వేటి ఆ వెళ్ళిపోయినప్పుడు పియ్యవా? కాదు, ఎమ్మె అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్పుతాను. మరి తెలుగు మాట్లాడుతున్నా? ఇంగ్లీష్ రాదు కదా. అయితే ఓకే. మరి నింగలారాను, నేను బట్టలు ఎలా కుట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నేర్పిస్తాను. టైలరింగా? కాదు, ఫ్యాషన్ డిజైనర్. ఉండండి, ప్రిన్సిపల్ గారిని కలవండి, తర్వాత మాట్లాడుతుంది. ఏమిటా అరుపులు? ఓ తాళం పాడు లేకుండా ఆడవాళ్ల కోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. మీ ఇద్దరులో ఎవరైనా నాకు పోటీ వచ్చారంటే చరిత్ర రిపీట్ అవుద్ది. అదే జరిగితే ఈ కుర్మ వర్మ ముందు మీ ఇద్దరు ఓడిపోతారనుకున్నా తెలుసు. సరే, ఓకే ఓకే ఓకే. ఈనాటి నుంచి కన్యాకుమారి కోసం ఎవరి టాలెంట్? నో బ్యాక్ స్టాపింగ్స్. ఓకే, ప్రామిస్ ప్రామిస్. కన్యా, ఐ యామ్ కమింగ్. లోపలికి రండి. నేను అందుకు రాలేదు. నేను అందుకు పిలవలేదు. రండి. అయితే ఓకే. చిట్టితేలి, వచ్చి 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 వచ్చి. చెప్పండి. ఇది నా కూతురు, పేరు కన్యాకుమారి. లావు ఎక్కువ కనిపిస్తుంది. కనిపించకూడదు. సన్నబడాలా? లావు కనిపించకూడదు, గ్లామర్ తగ్గకూడదు. పెళ్లి అయిన తర్వాత ఈ లాయనికి బరువు అనిపించకూడదు. ఇది ఉన్న చోట కరువు రాకూడదు. అన్ని అవుతాయి, కానీ మీకు ఫీజు ఎక్కువ అనిపించకూడదు. ఎంత? 20,000. నేను ఒప్పుకోను. పేపర్ లో 10,000 రాశారు. అది ఒక్కళ్ళకైతే మీ పాప ఇద్దరు పెట్టు. చూడండి, వెయింగ్ మిషన్ పట్టుకొని తిరుగుతున్నాను, రోజు వెయిట్ చెక్ చేస్తాను. యా మాత్రం తగ్గలేదు నాకు కనిపించింది అనుకోండి, నేను కట్టిన డబ్బులు నా తిరిగి. అలాగే చూడండి, ఒకసారి ఎక్కించి చూపించమంటారు. రెడీ, ఇక్కడ వద్దు, బయటకు వెళ్ళండి. అక్కడ ఫీజు కట్టేసి అక్కడ చెక్ చేసుకుని రండి. ఇదిగో తలుపులు గొడవలు గుద్దుకోమాక, బ్రేక్ అయిపోతాయి, చూసుకో నడువు. ఓ మై గాడ్. కలలు కంటున్నావా? కాదురా, టీవీ చూస్తున్నా. చా, ఎవరో అమ్మాయి వర్షాన్ని ఎక్కిరిస్తుంటే సరదాగా చూస్తున్నానంతే. కరెంటు పోయి గంట అయింది బాబు, అది చూడు.
కదలొద్దమ్మా, నేను నీకంటే పెద్ద ఇంటెలిజెంట్ని. అరే నిజం చెప్పు, నీకేపీ గురించి కలకంటున్నావు కదూ. అవునరా, ఆ అమ్మాయి అందం, ఇక్కడ ముద్ర పడిపోయిందిరా. అయితే రేపటి నుంచి స్నానం చేయడం మానే, ముద్ర చెరిగిపోతుందేమో. ఈ ముద్ర చెరిగిపోవాలంటే నా గుండె ఆగిపోవాలరా. అబ్బా ఏంట్రా బాబు ఇంత హెవీ డైలాగ్స్ కొడుతున్నావు, అంత వద్దమ్మా తగ్గు. మొన్నేమో టీవీలో కనిపించింది అన్నావు, ఇవాళేమో కలలు కంటున్నావు, రేపు నీకు నేరుగానే కనిపించేమో, ఎవరికి తెలుసు. నిజంగా నాకేపీ నాకు ఎదురైతే నీకు పెళ్లి చేసేస్తానే. ఛా, నువ్వు చేయకపోయినా మాకు పెళ్లి అవుతుందిలే, కానీ ముందు ఆఫ్ చేసిన టీవీ చూడడం మానేసి కాలేజ్కి వెళ్ళి నానమ్మని కలు. నీతో ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలని ఫోన్ చేసింది. ఏమా కాలేజ్కి వెళ్ళడం రెడీయా? నేను రెడీ, రిక్షా వచ్చేసిందా? మనం వెళ్ళేది రిక్షాలో కాదు, కార్లో. ఏముంటే అది, నాకేదైనా ఓకే. బై డాడీ, రా. నేను వస్తాను. ఉండమ్మా, నువ్వు ఎక్కడికి రా, నాని కాలేజీలో డ్రాప్ చేసేస్తాను బావా. ఏం వెళ్ళక్కర్లేదు, సొసు పెడుతుంది. నువ్వు నేను చెప్పిన పని చెయ్యి. ఏం చెప్పావు బావా? ఏం చెప్పలేదా? అయితే ఇప్పుడు చెప్తాను, నా షూ పాలిష్ చెయ్యి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదుగా. వెళ్ళను. మరి షూ పాలిష్ ఎందుకు? నువ్వు ఖాళీగా ఉన్నావు కదా. ఏంటి ఖాళీగా ఉంటే బామూర్తులు చేత చూపాలు చేయిస్తారా? నువ్వు చాలా అదృష్టవంతుడు రా తమ్ముడు, షూ గుర్తొచ్చింది కాబట్టి పాలిష్ అన్నాడు. బాడీ గుర్తుకొచ్చుంటే మాలిష్ అనేవాడు. అంత అదృష్టవంతున్నక్క నేను, నా షూయే బెటర్ గానీ బాడీ సంగతి నువ్వు చూసుకో. సర్లే. ఆయనమ్మా, ఏం పిలిచావంట, తొందరగా చెప్పు, అవతల నాకు బోల్డ్ అంత పని ఉంది. నీ పని ఏమిటో నాకు తెలుసులేమనోడా. ముందు ఈ విషయం చెప్పు, ఈ సెలవుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. నేను మాత్రం నీ కాలేజీకి ప్రిన్సిపాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అన్యాయం. నెహ్రూ గారు ఇందిరాగాంధీకి, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీకి ఇచ్చారు, ఇది చూసినా తెలుసుకోలేవా? నీ తర్వాత నానే ప్రిన్సిపల్. కుదరదు, ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి. నాయనమ్మా, నువ్వు ఎలాగో ఎంబీఏ చేయాలనుకుంటున్నావు కదా, అదేదో ఇక్కడ ఉండి కాలేజీలో అబ్జర్వేషన్ చేస్తే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత నాయనమ్మా, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. నేను టీవీలో చూసింది, కళలు కనింది, ఈ ఊర్లోనే ఉందని తెలిసింది. కానీ తను ఎక్కడుందో తెలియదు. అర్జెంట్ గా ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. హలో, తనంటే అమ్మాయి కదా బామ్మ, బైక్ బైక్ కొత్త బైక్ ఈ మధ్యనే రిలీజ్ అయింది, నేను టీవీలో చూసాక నా కళ్ళు ఒక్కడే వచ్చింది. నేను చెప్పినట్టు వింటే నువ్వు కోరుకున్న కొత్త బైక్ నేను నీకు కొనిస్తాను. అంతేకాదు సాయంత్రం బైక్ వేసుకుని తిరగడానికి పెట్రోల్ కి డబ్బులు కూడా నేనే ఇస్తాను. ఇది ఏదో కలిసి వచ్చే మ్యాటర్లా ఉందా? అవును బామ్మ, నిజమేనా? ప్రిన్సిపాల్స్ అబద్ధం చెప్పరు. అంతే, నువ్వు అర్జెంట్ గా వెళ్లి అన్ని బ్లాక్లు స్టడీ చేయి. గో బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. రండి రండి. నమస్కారం అండి. అన్నట్టు మీ ఇద్దరిలో ఎవరు జాయిన్ కాబోతున్నారు? నేను, షీజ్ మై కజిన్ మ్యామ్, పల్లెటూరు నుంచి వచ్చింది, సిటీలో ఉందా అనుకుంటుంది. మరి తనకి డ్రెస్సింగ్ దగ్గర నుంచి వెరైటీ వెరైటీ వంటకాలు, డాన్స్ అన్ని మీరే నేర్పించాలి మేడం. ఓకే, తప్పకుండా అన్ని నేర్పుదాం. అన్నట్టు మరి పల్లెటూరు అమ్మాయి అంటున్నా, నీకేమన్నా ఇంగ్లీష్ పక్కలు రెండొచ్చా? ఓ ఏది, ఒక ముక్క చెప్పు. మేఘా స్టార్ జిందాబాద్, మేఘా స్టార్ జిందాబాద్. ఏ, ఇది ఇంగ్లీష్ కాదా? మెగాస్టార్ ఇంగ్లీషే, కానీ అదే ఇంగ్లీష్ కాదు. అన్నట్టు మీరు చెప్పినవన్నీ అమ్మాయికి నేర్పుతాం. ముందు మీరు అర్జెంట్ గా సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ సెక్షన్ ఉంది, కొలతలు ఇచ్చిరండి. ఈ లోపు నేను అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని తెప్పించి పెడతాను. ఓకే మ్యామ్, వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళొస్తానండి, వీలు చూసుకుని మా ఇంటికి రండి. నేను మీ ఇంటికి రావాలా? ఏ తప్ప, మా ఊర్లో ఎవరింటికి వెళ్ళినా ఇలాగే పిలుస్తాం, సర్లేరా? ఎవరు నువ్వు, నీ పేరేంటి, ఎక్కడున్నావు, ఎప్పుడు కనిపిస్తావు? ఏమా ఫిట్టింగ్ సరిపోయిందా? లెంగ్త్ ఎక్కువైంది మేడం, కాళ్ళకు అడ్డం పడిపోతుంది.
ఇంతకంటే తగ్గిస్తే బాగుండదమ్మా. ఇంత పొడవైతే నాకు బాగోదు మేడం, రెండించులు తగ్గించండి. అలాగే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నా. దీని పేరు రాణి, కొత్తగా జాయిన్ అయింది. రజని మేడం, ఆల్ టైప్స్ సరిపోయేట్టు అమ్మాయిది మెషర్మెంట్ తీసుకో. పోనీ తీమా. 2056, 2058, 2059, 3000. మల్లీశ్వరి, ప్రిన్సెస్ ఆఫ్ ఉండ్రాజవరం. ఏంటి నిన్ను చూసి ఒప్పుకుందా? ముందు నో అంది. నీకోసం ప్రాణాలైనా ఇస్తాను అన్న. ప్రాణాలు వద్దు, ఇంటి పని వంట పని నేర్చుకో, భూమికి మరీ జానడు ఉన్నావు, ఓ మూడైనా పెరిగిరా. నువ్వేంటి ఇక్కడ? ఈ కాలేజ్ మాదేరా? మా బామ్మ ప్రిన్సిపల్. ఆవిడ అసలే మాస్టర్ ఇక్కడే ఉంటా కదా, ఎప్పుడైనా కలవచ్చు. నాకు చిన్న హెల్ప్ చేయాలరా? ఫీజు ఎంతైనా భరిస్తాను, కానీ నువ్వు అలా పిలుస్తే భరించలేను. ఎలా? ఇందాక పిలిచావే అలా. అదే ఎలా? పెళ్లి గాని ప్రసాదు అని, తాటికొండ ప్రసాద్ అని పిలువు. పాత ఫ్రెండ్వి, కొత్త పేరుతో ఎలా పిలవనరా? సర్లే, గుర్తుండే ఎలా పిలుస్తలేరా? వస్తారా పెళ్ళికాని ప్రసాద్? నీకు గుర్తుండదురా.